టిఆర్ఎస్ మంత్రులు గాని కేటిఆర్ గాని శ్రీనివాసరావు గాని వారు మాట్లాడుతున్న తీరు భాష తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకున్న రోజు దగ్గరకు వస్తది। ప్రియాంక గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడే హరత మీ కేసిఆర్ కే లేదు, ఇక మీకెక్కడది। ఇలా కేసిఆర్ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా మీరంతా మంత్రులుగా చలామణి అవుతున్నా అది గాంధీ కుటుంబం యొక్క దయ దక్షిణం వల్ల। అందులోని తెలంగాణ ఇవాల వచ్చిందంటే కొన్ని వందల మంది ఆనాడు నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడితే తెలంగాణ వచ్చింది। కేసిఆర్ ఇంట్లో గాని శ్రీనివాస గారి ఇంట్లో గాని ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి మనుషులు ఉన్నారా మీ దగ్గర? ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రియాంక గాంధీ మాట్లాడిన తప్పేముంది? ఈ రాష్ట్రం దేనికోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో నిధులు కానీ నియామకాలు కానీ నీళ్లు కానీ వీటన్నిటి మీద దోపిడీ జరుగుతూ ఉంది। ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఈ దేశం ఈ రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదు। ఇవాళ శ్రీనివాస యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అరే వ్యక్తుల యొక్క హైటు వెయిట్ కాదు, ప్రజల గుండెల్లో ఉండాలి।